అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పేరు పెద్ద ఊరు దెబ్బ అన్న చందంగా ఉంది శ్రీకాకుళం కార్పొరేషన్లో నివసిస్తున్నట్టు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తుంటే నగర పంచాయతీ నుండి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినటువంటి శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్లు కూడాను ఈరోజు పట్టణం శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నా ఎవరైతే లేఅవుట్లు వేసినటువంటి యజమానులు ఉన్నారో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి లేఅవుట్ల కారణంగా మరోవైపు పాలక మండలికి ఏళ్ళు ఎలక్షన్ కూడా జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం కార్పొరేషన్ అండర్లో ఎటువంటి అతిశక్తి లేదు సుమారు యాభై వేల జనాభా ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో మాత్రం చూస్తే ఓటర్ సంఖ్య కూడా అంతకన్నా డబ్బులే ఉంది అయినప్పటికీ కూడాను ఈరోజు కార్పొరేషన్లో ఎన్నికలు జరగక పాలకులు లేక సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి మూడు పర్యాయలు ధర్మాన్ ప్రసాద్ను ఐదు పర్యాలు గుండె దంపతులు గెలిపించినటువంటి నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక కొత్త వ్యక్తి టీడీపీ నుంచి పోటీ చేసి సర్పంచ్ స్థాయి వ్యక్తికి యాభై మూడు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు ఈ పట్టణవాసులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది సుస్పష్టం ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ శ్రీకాకుళం అంటే ఇది కల్టివేషన్ మోటల్ అంతా కూడాను పొలాలన్నీ కూడాను ఈరోజు ఆవాసయోగంగా మారే పల అంటే పట్టణాన్ని కానుకొని ఉన్నటువంటి నాగావళి నదికి రెండు పక్కల ఉన్నటువంటి శ్రీకాకుళం పట్టణం విస్తరించింది అందులో భాగంగా వ్యవసాయ ఆధార సంబంధించినటువంటి గడ్డలు వాగులు కూడా ఉన్నాయి కాకపోతే వాగులు పూడికి తీక ఇలా గుర్రపు డెక్కతో నిండిపోవడంతో అసలు మైదాన్ ప్రాంతంలో ఉన్నావా లేకపోతే ఏదైనా మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే పిల్లల చదువుల నిమిత్తం అదేవిధంగా ఉద్యోగాల నిమిత్తం పట్టణ పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చేస్తుంటారు సొంత ఇల్లు కళ్ళ నెరవేరింది అనుకునే కానీ సమస్యలు మాత్రం వారు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు వర్షాకాలం వచ్చిందంటే ఈ పట్టణ శివారులో ఉన్నటువంటి కాలనీలు ఏవైతేనో అందరూ కూడాను ప్రాణాలు అంటే పట్టుకొని అండి ఎందుకంటే ఏ పావులు ఎట్టు నుండి ఇంట్లో చొరబడతాయి అదేవిధంగా సాయంత్రం అయితే మందుబాబులంతా కూడాను ఇటువైపుకి వచ్చి కనీసం ప్రశాంతత లేకుండా చేసే పరిణామాలు ఉంటాయి ఈ విషయంలో గతంలో పోలీసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడాను పట్టించుకోకపోవడంతో పట్టణ నలుమూలలో కూడాను ఈ మందుబాబు హవా మాత్రం కొనసాగుతుంది మరోవైపు గంజాయి మత్తులో దొంగతనాలు పాల్పడుతూ ఇళ్లలో ప్రశాంతంగా ప్రజలు ఉంచే పరిస్థితి లేదు కార్పొరేషన్లో ఉన్నామా లేకపోతే ఏ కారడుల్లో ఉన్నటువంటి పరిణామాలు మాత్రం ప్రస్తుతం నెలకొన్నాయి ఇటువంటి తరుణంలో దశాబ్ద కాలంగా వీరు పడుతున్నటువంటి ఈ వేతలను తీర్చే నాదురు కూడా ఎవరు కరువైనటువంటి పరిణామం ప్రస్తుతం ఆవాసు చార్నాల నుండి ఇక్కడికి వచ్చే ఆవాసం ఉంటున్నటువంటి స్థానికులు ఉన్నారు ఎటు ఇది కార్పొరేషన్ పరిస్థితుల కనిపించట్లేదు ఏదో మేజర్ పంచాయతీ మాదిరిగా కనిపిస్తుంది చుట్టూ పొలాలు పూడికలతో నిండిపోయినటువంటి వాగులు చూస్తే బిల్డింగ్లు మాత్రం ఆకాశం అంటే పరిస్థితి కానీ ఇంతమంది ఆవాసం ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో మౌలిక సదుపాయాలకి లేక నుండి వేతలు పడుతుంది సుమారుగా మేము వచ్చి ఇక్కడ రెండు వేల ఐదు నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామండి అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కనీసం మాకు ఒక కాలువ సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇతరత్ర ఏది కూడా మాకు లేదు ప్రతినిత్యము ఈ రోడ్లో ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల తాడు రోడ్డు ఉంది అందరూ ఇక్కడ మన జిమ్స్ కాలేజీలో తర్వాత ఈ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు అంతా ఇలాగే వెళ్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాకింగ్కి అయితే ఈ కాలనీ చుట్టుపక్కల విశాఖ ఏ బి కాలనీ నుంచి కూడా అటు బలగ నుంచి ఆ కోల నుంచి ఇటు వాకింగ్కి వస్తుంటారు కార్పొరేషన్లో ఉన్నా ఉన్నటువంటి ఒక సంతృప్తి ఉందా లేకపోతే ఏ కారవడల్లో జీవిస్తున్నటువంటి ఒక ఆవేదన మిమ్మల్ని వెంటాడు ఒక పంచాయతీలో కనీసం పంచాయతీలో ఉన్న కూడా అనుభవం మాకు లేదండి ఎందుకంటే పంచాయతీలు కూడా కొంచెం చిన్న చిన్న పంచాయతీలు బాగానే ఉన్నాయి నాకు తెలిసి మేము చూస్తుంటాం కదా కాకపోతే ఒక అడవిలో ఈ చెరువులు గొట్లు పాములు పుట్లు ఉంటాయి చూడండి అలాంటి అడవిలో ఉన్నట్టు పగలంతా సర్దాగే ఉంటాం సాయంత్రం ఏడయ్యేసరికి అయ్యేసరికి మందుబాబులు రోడ్డు మీదకి వచ్చేస్తారు వాళ్ళు ముగ్గులేసి నలుగురు సగవాడము వెళ్తారు జస్ట్ ఒక కిలోమీటర్ కూడా వెళ్ళరు అక్కడే చిన్న ఇది వేసి సెల్ లైట్ వేసుకుని మందు అవుతుంటారు గంజేతో అవుతుంటారు పోలీసులకు కూడా చాలాసార్లు మేము ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఎవరిది ఈ రోడ్డుకి ఎవరు ఎవరు అని చెప్పి కాలువలు చూస్తే పూర్తిగా పూడికిలతో నిండిపోయి ఉన్నాయి వర్షాకాలం వచ్చింది వరదలు వచ్చినట్టు పరిణామాలు వెళ్ళకుంటే భారీ వర్షాలు పడినప్పుడు చుట్టూ కూడా ఖాళీ స్థలాలలో నీళ్ళు నిండిపోయిన పరిణామాలు ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి విషసర్పాలు చొరబడే పరిస్థితులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు మనల్ని ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఏదో పెద్ద వర్షాలు వచ్చి ముంచేసిన తర్వాత ఏదో చేస్తారు ఆ కార్యక్రమం ముందే చేస్తుంటే ఇక్కడ మేము సర్పాలతో రోజు చిన్నపిల్లలు తిరుగుతుంటారు ఆడపిల్లలు బళ్ళు మీద వెళ్తుంటారు వాళ్ళేమో జడిసే పరిస్థితులు పెద్ద పెద్ద నావ పాములు రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి పెద్ద పెద్ద పాములు అవేవోవేవో పెద్ద పెద్ద పాములు రకరకాల పాములు రోడ్డు మీదకి వచ్చేస్తున్నా కూడా ఇన్నిసార్లు మేము మున్సిపల్ కార్పొరేషన్కి కానీ లేకపోతే మన కలెక్టర్ గారికి కానీ తర్వాత రాజకీయ నాయకులకు కానీ మేము చాలాసార్లు విన్నవించుకున్నాం వినిమించుకున్నా ఎవరు పట్టించుకునే నాదులు ఈ రోజుకి లేడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు అది పది అడుగులు లోతది అందులో నీళ్ళు ఉంది దాని మీద మొక్కలు గుర్రబడెక్క అది తీడ కెపాసిటీ మాకు లేదు తీయలేము అంత ఎవరు చేస్తారు చేయలేడు ఎవరు కాంటాక్ట్ ఇచ్చినా లక్ష అడుగుతుందని చెప్పేసి అది చేయట్లేదో మరేమో తెలియదు అది చిన్న చిన్న వర్క్ అయినా కనీసం తీస్తే ఇప్పుడు ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి అలాంటి దీనిలోనే తీస్తే మేము ఇక్కడ ధన్యులు అవుతాం తర్వాత పిల్లలు చదువు గురించి పల్లెటూరు నుంచి వచ్చేస్తున్నారు ఏదో నూతులో కప్ప చెరువులోకి వచ్చినట్టు పెద్ద నాలుగు రోజులు ఉంటారు ఈ లోపు ఇంట్లోకి పోమో లేదా పురుగు అయినసరికి ఇలాంటిది ఏంటి మనకి ఆ పరిస్థితి లేదు ఈ టౌన్లోకి వచ్చి ఈ పరిస్థితి చెప్పే రకాలు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మేము మాట్లాడుకుంటాం కదా ఉదయం వందలాది మంది ఇక్కడికి వాకింగ్కి వస్తారు ఈ సమస్యలు చెప్పుకునేందుకు ఈ కార్పొరేషన్కి పదిహేను ఏళ్ళుగా ఎలక్షన్ కూడా జరిగే పరిస్థితి లేదు కాబట్టి స్పెషల్ అధికారుల పాలన సాగుతుంది వారికి చెబుతి ఈ సమస్యల మీద ఏమైనా స్పందించే పరిస్థితి ఉందా మేమైతే స్పెషల్ ఆఫీస్ చెప్పడం జరిగిందండి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒకసారి చెప్పడం జరిగితే ఆయన ఇప్పుడున్న మున్సిపల్ ఈ రోజు ఉన్న మున్సిపల్ కార్పొరే కార్పొరేషను ఆయన వచ్చారు వచ్చి చూశారు చూసి బాగు చేస్తామని చెప్పారు మాట్లాడతామని చెప్పారు ఈలోపు మరి ఇంకా అది అక్కడతో ఆపలి ఆగిపోయిందండి మళ్ళీ ఆయన ఓబిలస్ గారే ప్రజెంట్ వచ్చారు దృష్టి పెడతారేమో చూస్తాను అలాగే కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి కొంచెం స్పీడ్గా ఉన్నారు కాబట్టి మా సమస్యలు తీరుతాయని మేము అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు కొన్ని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు యువ ఎంపీ గారు ఆయన కూడా మంచి యాక్టివ్ ఆయన కూడా మా మీద దృష్టి పెట్టి ఈ కాలనీ చివరి వాసుల మీద దృష్టి పెట్టి మా కుటుంబాల్ని వందలాది మంది జనాలు అండి ఇటు నుంచి మాకెందుకంటే ఎందుకంటే రెండు కిలోమీటర్లు అటు నుంచి చేపురం నుంచి తర్వాత గూడెం నుంచి రావాలంటే టౌన్లోకి రావాలంటే చాలా దగ్గర ట్రాఫిక్ ఉండదు అలాంటి రోడ్లో రోజు వేలాది మంది బొళ్ళు వస్తాయి ఇంతకుమంది కార్లు కూడా వెళ్ళాయి ఈ వర్షం పడితే ట్రాక్టర్లు తిప్పేస్తున్నారు ఆ తిప్పడం వల్ల గోతులు ఇవ్వడం వల్ల కార్లు వెళ్ళట్లేదు ఈ మధ్య ఓన్లీ టూ వీలర్స్ బాగానే వెళ్తున్నాయి వాకింగ్కి ఉదయం ఒక ఐదు వందల మంది సాయంత్రం ఒక ఐదు వందల మంది నుంచి మించు సుమారు వేల జనాలు వాకింగ్ చేస్తుంటారండి పట్టణ శివార్లలో నివసిస్తున్న వీరందరూ కూడాను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నావు అన్నటువంటి ఆనందం కంటే ఏ క్షణాన ఏ విషసర్పాలు ఇంట్లో చొరబడతాయి చుట్టూ చూస్తే పచ్చస్తివాచి పరిచినటువంటి పొలాలు ఆ పొలాలు కూడాను వాగులు కూడాను పూర్తిగా పూడికలతో నిండిపోయే పరుస్తున్నాయి తమ అవసరాల కోసం పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చినటువంటి తరుణంలో శ్రీకాకుళం పట్టణం శరవేగంగా వేగంగా విస్తరించింది అందులో భాగంగానే ఎటు చూసినా మేడలు మిద్దులు కనిపిస్తున్నాయి కానీ కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ఎవరైతే ఈ ఫ్లాట్లు విక్రయించినటువంటి రియల్ ఎస్టేట్ వర్గం అనంతరం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి వైఫల్యమే మీకు ఈ సమస్య తెచ్చిపెట్టింది అనుకోవచ్చా అది నూటికి నూరు శాతం ఖచ్చితం అండి ఏంటంటే మేము నేను ఇప్పుడు రెండు వేల రెండు జులైలో నేను ఇక్కడ లేఅవుట్ కొన్నాను అప్పుడు వాసు గారు జగన్ గారు వేసిన దానిలో ముప్పై మూడు అడుగులు రోడ్లు ఉన్నాయి తర్వాత రేపు భవిష్యత్తులో బాగుంటుంది ఇది అనేసేమో ఇది ఒకటి ఈ కాలనీకి తెలిస్తే నేను చూస్తే మొత్తం అంతా తిరిగాను తిరిగేటప్పుడు రోడ్లు అనేవి లేవు అప్పుడు కరెక్ట్గా ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉన్నటువంటి భవిష్యత్తు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వేయటము ఇక్కడ నేను రెండు వేల ఐదులో ఒక్కడనే నేను ఇల్లు కట్టాను ఇల్లు కట్టిన ఏమంటే ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఏడూరులో ఒక ఊర్లో అవుతుంది అన్న దీంతో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి ఇటీవల గత మూడు సంవత్సరాల కిందటే ఈ కాలనీలు అన్నీ కూడా ఒకప్పుడు చేపరం పంచాయతీ పరిధిలో ఉండేవి ఈ చేపరము పాతును వలస పెద్దపడి ఇవన్నీ కూడాను అర్బన్లో మున్సిపల్ కార్పొరేషన్లో మెజ్జి చేసిన తర్వాత మేమైతే ట్యాక్సీలు అనేవి కడుతున్నాం వాళ్ళు ఎంత చెప్తుంటే అంత ట్యాక్సీలు అనేవి మేము కడుతున్నాం కానీ ఇక్కడ మౌలిక వసతులు అనేవి ఏం లేవు ఒకటి దానితో పాటు ఏంటంటే ఇక్కడ రామిగడ్డ అనేది ఉంది ఈ రామిగడ్డ అనేది నాగావల్ నుండి వచ్చి ఇవతలేమో అరసవల్లి వరకు వెళ్తుంది సో వెళ్ళేటప్పుడు ఈ రామిగడ్డ నాకు తెలిసి నేను దగ్గరే ఉన్నాను ఎప్పుడో ఏడు సంవత్సరాల కిందటేమో పూర్తిగా నూటి ఫుల్ ఫుల్గా నీరు అయిపోయేటప్పుడు అక్కడ అది తీసి దించినారు అదేమో తీసేటప్పుడు అప్పటికప్పుడు చేయటం తర్వాత ఏంటంటే జరాయితీ వాళ్ళ ఫ్లాట్లో కూడా ఈ రోడ్డు గ గడ్డగట్లు వేసారు గడ్డగట్టు వేసేటండి జరిగింది సో అప్పుడు కూడా మేము అడిగాం ఇది కాదంటే రాత్రి ఏదో లేండి ఇలా ముందు కావాలి అన్నది కానీ ఏడు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈ రామిగడ్డలో ఉన్న పూడికనే తీగిపోవడం అనేది ఒకటి తర్వాత ఇక్కడ మా కాలనీలో మరి పవిత్రమైనటువంటి రాజరాజు గుడి ఉంది ఆ శివాలయం ఉంది ఇక్కడ కార్తీక మాసం కానీ ఏ మాసంలో కూడాను చాలా మంది భక్తులు వస్తారు శివారు కాలనీలు అన్నీ కూడాను ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది అన్నట్టు ఒక ఆశతో వచ్చి ఆవాసాలు కట్టుకున్నా కూడా ఈరోజు సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీరు పెట్టుకున్న వినతులకు ఎవరైనా కూడా పరిణాలు తీసుకున్న పరిస్థితి పలు దపాలుగా మేము అందరం కూడా గత ప్రభుత్వం యొక్క మంత్రుల దగ్గరికి వెళ్ళాము ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి వెళ్ళాము అధికారుల దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము కానీ ఎవరు కూడానో దీనిపైన తగు చర్యలు అనేవి తీసుకోలేదు ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటామో అని ప్రశాంతంగా ఉంటామనేసి అంటే గంజాయి తాగిన వాళ్ళు గుంటల గోర కుర్ర వాళ్ళు చిన్నపిల్లలు బల్లేసుకొని ఇక్కడ లేవుట్ అనేది ఒకటి కొత్తది పెట్టారు ఆ లేఅవుట్లోకి వెళ్ళి రాత్రి పగల వాళ్ళు చేసినా ఎవరు కూడా ఏ రకమైనటువంటి నిఘా విభాగం అనేది ఉంటుంది అంటారుగా నిఘా నిఘా విభాగం అనేది లేదు దయచేసి మీ ద్వారా నేను అధికారులు కోరుకునేది ఏంటంటే మొట్టమొదటి నేటి యువత అనేది చాలా పాడైపోతుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులుగా గురవుతున్నారు కాబట్టి దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దానిపైన ముఖ్యంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ పూడిక కాలువ అనేది ఇమీడియట్గా తీస్తే వాటర్ నీరు అనేది లేకపోతే కాలనీలు మొత్తం వర్షం లేదు కాబట్టి ఒకవైపు దురదృష్టం రైతులనే వారు దురదృష్టవంతులు కానీ ఈ కాలనీ ఉన్న వాళ్ళం ఎందుకంటే మేము ఉద్యోగస్తులు ఏదో దీన్ని వ్యాపారం చేసుకుంటాం మేము అదృష్టవంతులు నీరు లేదు కాబట్టి కానీ దానిని ఇది రేపు భవిష్యత్తు వాటర్ వస్తే ఈ మొత్తం కాలనీలు అన్నీ కూడా జలమయం అయిపోయి ఒక సముద్రంలాగా ఉంటుంది దానివలన వ్యాధులు అనేవి పాములు అనేవి ఇంట్లోకి రావడం ఉద్యోగ రెంటకు ఉన్న వాళ్ళు కూడా భయపడిపోయి వెళ్ళినటువంటి పరిస్థితి చిన్నపిల్లలతో ఎక్కడేదో ఆరోగ్యంగా ఉంటుందని దీంతో ఒకటి ఈ గట్టు అనేది రెండు కిలోమీటర్ల దూరం మన సోదరులు చెప్పేటట్లుగా ఈ రెండు కిలోమీటర్లో పాదచారులు చాలా మంది లేడీస్ ముఖ్యంగా కొన్ని వందల మంది రోజు సాయంత్రం ఉదయం నడుస్తుంటారు ఈ గట్టు బాగు చేయండి అని ఒకటి రెండోది అటువై ఈ ఎప్పుడైతే ఈ రెండు రోడ్డు ఈ గట్లు బాగు చేస్తే ట్రాఫిక్ అనేది టౌన్కి ఒక యాభై శాతం తగ్గిపోద్దండి కొత్త రోడ్డుకి ఆమ్దాల వలస నుంచి వచ్చినటువంటి కొత్త రోడ్డుకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి రామలక్ష్మి జంక్షన్ ముందు రామగడ్డ హెచ్బీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి ఇది అయిపోతే ఇది కానీ బాగా చేస్తే పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అనేది కూడా మ్యాక్సిమము ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోదు కాబట్టి భవి ఈ యొక్క పట్టణము ప్రజల యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క కష్ట సుఖాలను ఎరిగి వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచాలంటే ఈ ప్రాంతంలో ఈ మేము చెప్పినటువంటి అభివృద్ధి చెందితే నేటి పాలకులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి దాని కూడా ఈరోజు మేము చూస్తూనే ఉన్నాము ఆదేశాలు ఇస్తున్నారు దానిని చేస్తూ పట్టణీకరణలో ఈ యొక్క కాలనీలు ఏవైతే ఈ కార్పొరేషన్లో పెరిగినాయో ప్రతి ఒక్కరం కూడా ట్యాక్స్ కడుతున్నాం టెబ్బా కరెక్ట్గా టైంకే మేము అందరూ కడుతున్నాం కాబట్టి కాబట్టి ఈ ట్యాక్స్లో ఉన్నటువంటి సొమ్ముంది నాగ పట్టణానికి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది తర్వాత ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ఇక్కడ ఆదాయాలు వస్తున్నాయి కాబట్టి చుట్టూ ఉన్నటువంటి కాలనీలు కానీ మనం అభివృద్ధి చెంది అనేవి కానీ అభివృద్ధి చెందితే ఇంకా పట్టణీకరణం అనేది బాగా పెరుగుతుంది తద్వారా ఇంకా ఆదాయం మౌలిక వసతులనే పెరిగేటప్పుడే తర పెరక్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది పెరక్యాపిటల్ ఇన్కమ్ భార రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసి ఈ యొక్క పనులని నూతనంగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇక్కడ ప్రజాప్రతిధులు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు యువకులు వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ కార్య ఈ యొక్క మీ దృష్టి ద్వారా మీ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించాలని మా అందరి తరపున ఈ కాలనీ వాసులందరి తరఫున ముఖ్యంగా ఇక్కడ గంజాయి యువతకేమో ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెట్టి గౌరవ ఎస్పీ గారు కొత్తగా వచ్చారు వాళ్ళ దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఎవ్వరని కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళని దండనించేటప్పుడు భయపెట్టేటప్పుడు మాత్రమే అది ఉంటుంది అనేది ఒకటి ఈ రామిగడ్ అనేది బాగు ఈ యొక్క రోడ్డుని కూడా చేస్తే మాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు కాలనీ ఎందుకంటే లేఅవుట్ వేసేటప్పుడు మీకు కాలువలేస్తామో లేకపోతే ఇచ్చేస్తాము అనేది అవి రావు ఇంకా మేము చచ్చిపోయినంత వరకు కూడాను మాకు తెలుసు నా నాకు నేనైతే ఇచ్చేస్తాను నేను కూడా బ్రతికున్నంత వరకు కూడాను ఈ కాలనీలో మురికి కాలువలు వస్తాయి కాలు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది అనేది మాత్రం నేను ఊహించట్లేదు కానీ నేను భావించట్లేదు కానీ ఇట్లాంటి వసతులని ప్రజలకి చిన్నపిల్లలకు కూడాను పాములు వచ్చి మామూలు దీనిలోనే ఈ నీరు అనేది ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండి మౌకుల మౌలిక వసతులు సౌకర్యాలు కల్పిస్తారని ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారికి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కోరుకుంటున్నాను ప్రస్తుతం పన్నులు చెల్లిస్తున్నా కూడాను కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈరోజు అధికార యంత్రాంగంతో పాటు ఏదైతే ఉన్న పాలకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పట్ట పల్లెటూళ్ళ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వారికి మాత్రం ఈ సమస్యలు మాత్రం కోకొల్లగా ఉన్నాయి ఎవరు కూడా తమ సమస్యను వినే నాదు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ ఉంటున్నారు ఉన్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఇది దీర్ఘకాలిక సమస్యలా అనిపిస్తుంది ఇది దీర్ఘకాలిక సమస్యలాగా అనిపిస్తుంది అండి కాకపోతే మాకు ఈ నెల రోజుల నుంచి కొత్త ప్రభావం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చాక నాయకులు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు యువ యువకుడు తర్వాత ఎంపీ గారు కూడా యువకుడు ఎంపీ గారు కూడా కష్టపడే మనస్తత్వం ఉంది తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా కట్టగా కష్టపడే మనస్తత్వం ఉంది ఆయన కొంచెం అభివృద్ధి దిశగా వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను ఆయన కూడా చేయగల కూడా తర్వాత రెండవది ఏంటంటే మాకు ఇవన్నీ ఒక సమస్య అయితే ప్రస్తుతం ఇప్పుడు మరొక్క అరగంటలో గేదెలు వందలాది కొద్ది గేదెలు మా ఇళ్లలో రోడ్డు మీద తిరుగుతున్నాయి దగ్గరించి కూడా చాలాసార్లు కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దరిగిరించిగా పట్టించుకునే నాదులు లేడు ఎందుకంటే ఆ గేదెలు వదిలేస్తారు ఆ ఎనకున్నంతా తాక్కుని కూర్చుంటారు ఎక్కడో దగ్గర పబ్లిక్గా అందరికీ తెలుసు ఇంతకుముందు మేము ఇక్కడికి కొంతమంది రాకముందు కుక్కలు ఉంటే అంటికెళ్ళి కొట్టి కర్రపట్టును నిలిపి కొట్టి నాకు వెళ్ళిపోవారు అలాంటి పరిస్థితి ఇప్పుడు మేము వచ్చి అక్కడ తగ్గింది కానీ బాబు గేదెలు మరి ఎక్కడ వదులుకుంటాం మేమని చెప్పేసి అంటున్నారు పెద్దపాడు నుంచి ఒకటి వస్తారు ఇటు నుంచి తుమ్మా వీధి కర్రా వీధి ఇవంతా ఇటు గేదెలు ఎక్కడున్నాయి టోటల్ మీరు చూడండి ఒక గంట పోతే వేలు వేలు కొలు వస్తాయి గేదలు ఇక్కడ వందలాది కొలు గేదలు వస్తాయి ఆ సమస్య నుంచి ముఖ్యంగా మన మున్సిపల్ కార్పొరేషన్ వారు అది ఆ సమస్య తీర్చాలని కోరుతున్నాను ఎందుకంటే అది పెద్ద సమస్య కాదు ఆ గేదెని కొంచెం దూరంగా ఊరి కవతలు ఎక్కడో ఉంచుకుంటే బాగుంటుందన్న మనవి అలాగే ఈ ఈ కా కాలువ పరిష్కారం మాత్రం మన ఎమ్మెల్యే గారు చేయగలరని నేను భావిస్తున్నాను అదే చెప్తున్నాను మన పాలని వాసులు అందరికీ ఉదయం సాయంత్రం కలిసేటప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనకి చేయగలరు కొంచెం పట్టుదలతో ఉన్నారైనా ఏ పని చేయగలరు తర్వాత వస్తాయి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మళ్ళీ మనం ఒకసారి కలుద్దామని చెప్పేసి ఈ మధ్య మాట్లాడుకోవడం జరిగిందండి కాకపోతే వర్షం వల్ల వర్షం వస్తే మాకు భయం వర్షం తర్వాత కొంచెం రోడ్ల మీద తొదయాని వాకింగ్కి నా ఐదు గంటకి బయలుదేర బయలుదేరగానే కానీ ఆ ఆరులోపు ఇప్పుడు వెలుతురు వచ్చిన తర్వాత కానీ రోడ్డు మీదకి వెళ్ళకపోతున్నాం కారణం ఏంటంటే ఈ పాములు పురుగులు ఇలాంటివన్నీ ఉండడం వల్ల అది చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లాకే తలమాకంగా చెప్పుకునే శ్రీకాకుళం కార్పొరేషన్లో మాత్రం సవా లక్ష సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎదురవుతున్నాయి దశాబ్దాల కాలంగా ఇక్కడ మాత్రం పాలకులు లేకపోవడంతో తమ సమస్యను స్పెషల్ ఆఫీసు చెప్పుకునే కూడాను వారు పట్టించుకునే పరిస్థితి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వస్తే ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నటువంటి ఈ జిల్లాలో కార్పొరేషన్ అంటే సుమారు ఏళ్ళుగా ఎన్నికలు జరగకుండా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలు పట్టణం శరవేగంగా పల్లెటూరు పల్లెటూరు నుండి వలస వచ్చిన వాళ్ళతో శరవేగంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా కనీసం మౌలిక సదుపాయాలు కల్పనలో ఉన్నటువంటి మెలకులు తీసుకోకపోవడం వర్షాకాలం వచ్చిందంటే పంట పొలాలన్నీ నీట మునిగి ఇళ్ళ చుట్టూ కూడాను నీరు వరద ఉండడంతో ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఏవైతే కా సాగునీటి కాలువలు ఉన్నాయో కాలువలు పూడికలు తీయకపోవడంతో ఆ పూడికలు వచ్చినటువంటి నీరు కారణంగా కూడా ఈరోజు పావులు ఇళ్లలోకి చొరబడి ప్రజలు ప్రాణాలను తీసే పరిస్థితి ఉంది కాలనీల్లో ఇంటికొచ్చే అద్దెకొచ్చిన వారు కూడా ఉండే పరిస్థితులు మరోవైపు ఇల్లు కట్టుకున్న సంతోషం కంటే ఈరోజు ఎందుకు కట్టాయన ఆవేదన మాత్రం వెంటాడుతుంది కార్పొరేషన్ అంటే ఏదైనా అన్ని మౌలిక వసతులు కలిపినటువంటి ఒక ఆవాసంగా చెప్పుకుంటారు అటువంటి కార్పొరేషన్లో ఈరోజు పంచాయతీకి ఇచ్చినటువంటి కనీస మౌలిక సదుపాయాల కల్పన నోచుకున్నటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి పట్టణవాసులు అందరూ కూడాను నానా ఇబ్బందులు పడుతున్నారు జిల్లా తల్ పేరుతో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ నిర్భయంగా జీవించే విధంగా అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు తక్షణమే ఏవైతే పూడుకుపోయినట్టు కాలువల్లోనూ పూడుకలు తొలగించాలి డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలి రహదారి మార్గం గుండా పశువులను కూడా వచ్చి రా రాకపోకలకు అంతరాయం కలుగుతాం మరోవైపు చీకట పడితే చాలు మందుబాబులు ఈ ప్రాంతానికి వచ్చి గంజాయి మద్యం సేవించి ఈ ఇళ్లలో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర భయాన్ని మహిళలు అయితే చీకట పడితే ఇంటికి వచ్చే పరిస్థితి అంటే వీరు మైదాన ప్రాంతంలో ఆవాసం ఉన్నవారు కాకుండా ఏ మన్యుల్లోనూ ఆవాసం ఉన్నటువంటి పరిణామాలు మాత్రం వీళ్ళకి స్పష్టమవుతాయి ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వీరి సమస్యల పరిష్కారానికి ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి గుండు శంకర్ ఈ సమస్యలపై దృష్టి సారించాలి వారికి కూడా తమ సమస్యలను వేడుకున్నాం ఆయనే తీరుస్తారని ఆశాభావం కూడా వ్యక్తం జిల్లాకి ఎంపీగా ఎన్నుకున్నటువంటి మూడోసారి ముచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు తలుచుకుంటూ ఈ సమస్యలు వెనువెంటనే తీర్చే అవకాశం ఉంది ఆ దిశగా వారు ప్రయత్నించి తమ సమస్యలు మాత్రం పరిష్కరించాలని కోరుతున్నారు మరి వీరి తాలూకు విన్నపాలను ఏలిన వారు పట్టించుకుంటారా వీరి సమస్యల్ని పారదోలేందుకు అరచారం రూపొందిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే శ్రీకాకుళం కార్పొరేషన్ నుండి వీడియో జన శ్రాంగంతో సత్యం ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది